విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు జేఎస్సీ ఆధ్వర్యంలో నేడు అరకుడు జిల్లా చేయాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. కానీ నేడు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి పాడేరు, రెండు అరకు. నేడు ప్రభుత్వం పాడేరు జిల్లా ప్రకటించడం సమంజసం కాదని, ఎందుకంటే పాడేరు నియోజకవర్గ పరిధిలో గిరిజనుల అభివృద్ధికై అనేక కార్యాలయాలు ముఖ్యంగా మన్యం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు గ్రూప్ వన్ అధికారులైనటువంటి ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్, ఆర్డీఓ, డీడీ, డిఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు పాడేరు పట్టణంలో ఇప్పటికే ఉన్నారన్నారు. మన్యంలో గల 11 మండలాల్లో గల గిరిజనులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే దిశగా కృషి చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జిల్లాల్లో, మరి గతంలో ప్రభుత్వం చెప్పింది ప్రతి పార్లమెంట్ ని జిల్లా కేంద్రంగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే మరి ఇప్పుడు వచ్చిన తర్వాత పాడేరుని పరిపాలన కేంద్రంగా పెట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని అనడం చాలా అన్యాయం. ఈరోజు అరకు పార్లమెంటు పరిధిలో అరకు నియోజకవర్గాన్ని తీవ్రమైన అన్యాయం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అన్ని రంగాల్లో, మరి టూరిజంలో కానీ, మరి ఆంధ్ర ఊటిగా పేరుగాంచిన అరకులోని అన్యాయం చేయడము ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించి, మరి అక్కడ రైల్వే ట్రాక్, అన్ని సదుపాయాలు అరకు కేంద్రంగా ఉంది, దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం పునరాలోచన చేసుకొని అరకు జిల్లాని కొత్త జిల్లాగా నామకరణం చేసి అరకు జిల్లాగా చేయాలని చెప్పి అందులో మరి విప్లవకారుడు మళ్ళీ మర్రి కామయ్య గారు పేరుని పెట్టి మరి అరకు జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అరకు జిల్లా సాధారణ సమితి చైర్మన్. మేము ఈరోజు ఈ పార్లమెంట్ అరకు జిల్లాగా ప్రకటించమన్నాం. అదేవిధంగా అరకు పార్లమెంటు పేరు మీద వచ్చినటువంటి అనేక మెడికల్ కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అలాగే ఈ జిల్లా హెడ్ క్వార్టర్ కూడా ఏది లేకుండా ఈ అరకు పార్లమెంట్ అనే పేరుకి తప్ప ఆ పార్లమెంట్లో కనీసం అట్లీస్ట్ ఒక్క సంస్థ, ప్రభుత్వ సంస్థలు కానీ, లేకపోతే ఒక ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలు కానీ లేకపోవడం చాలా విచారకరమైన విషయం. దీనికి అంతటికి కారణం ప్రభుత్వం వైఫల్యమా, లేకపోతే స్థానిక నాయకుల వైఫల్యమా తెలియని పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా, గిరిజన ప్రజల తాలూకా మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటించి తిరిగి వీటిని వేరే ప్రాంతానికి తరలించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే అరకు ప్రాంతానికి ఏదో ఒకటి తప్పకుండా ప్రకటించాలి, లేదా జిల్లా హెడ్ క్వార్టర్ని ప్రకటించాలి. ఇలా మెడికల్ కాలేజు, యూనివర్సిటీ అన్నీ పోయి చివరికి కేవలము అదొక టూరిజం హబ్గా ప్రకటిస్తామని చెప్పి అది కూడా లేకుండా పోయింది. ఇంత నష్టపోయి గిరిజన ప్రాంతంలో ఇంత మంచి పేరు ప్రఖ్యాత ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అరకుని ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం దా, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు అనేది అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే మర్రికామయ్య అరకు జిల్లాగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని దృష్టి సారించాలని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.